सीएम केसीआर पालमूरु जिल्लालो पर्यटिंचनुन्नारु पालमूरु रंगारेड्डी प्रोजेक्ट परिशीलनकु वेल्तुन्न कांग्रेस नेतलनु पोलीसुलु अरेस्ट चेस्तुन्नारु दींतो पालमूरु जिल्लालोनि कांग्रेस कार्यालयाल दग्गर उद्रिक्तत नेलकोंदि माजी मंत्री जूपल्ली कृष्णारावును మహబూబ్ నగర్ డీసీసీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా మోహరించారు ఇదే విషయంపై మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతల బృందం ఇవాల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని విజిట్ చేయబోతుంది వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం వాళ్ళ రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి పోలీసులు ఏమో మిమ్మల్ని బయటికి వెళ్ళనేట్లేదు మీ తరపు రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతు పథకం ఎక్కడ దాకా వచ్చింది వాస్తవ పరిస్థితులను అంచనా వేయడం కోసం సైట్ విజిట్ పెట్టుకోవడం జరిగింది మేము ధర్నా చేస్తలేము రాస్తరోకు చేస్తలేము రాళ్ళతో కొడతలేము పీస్ఫుల్గా అది కూడా మీడియా ఆధ్వర్యంలో ఇది కూడా ఎందుకు మొదలుపెట్టామంటే గడచిన కొద్ది రోజుల క్రితము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అట్లాగే మంత్రి నిరేన్ రెడ్డి గారు మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టు గొప్ప అద్భుతమైన పథకం పూర్తి చేసినాం నీళ్లు ఎత్తిపోస్తా ఉన్నాం ఆన్ చేస్తా ఉన్నాం రేపు 16వ తారీఖున ఆన్ చేస్తా ఉన్న ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ ఉన్నాం చేస్తున్నాం కాబట్టి పాలమూరు జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో అట్లాగే నల్గొండ జిల్లాలో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోలు నీటు ఎక్కడి దాకా వస్తాయో అంచనా అన్ని గ్రామాల నుంచి రైతులు టీఆర్ఎస్ నాయకులు సర్పంచులు ఎంపీడీసీలు కార్యకర్తలు అందరూ మీరందరూ బిందెలు చెంబులు లోటాలు పట్టుకొచ్చుకోండి ఆ నీళ్లు పోస్తాం ఆ నీళ్లు తీసుకొని ఊళ్ళలో చూపించండి ఇంకా నీళ్ళు రేపు వచ్చేస్తాయి రైతులకు చెప్పండి రేపు మనకు ఓట్లు ఏమని చెప్పండి అనే పద్ధతిలో ప్రకటన చేశారు సో నాకు వాస్తవ పరిస్థితి నాకు తెలుసు ఎందుకంటే నాకు కొల్లాపురే ఇవన్నీ చూస్తూ ఉన్నాం వాస్తవ పరిస్థితి ఏంటంటే అసలు ఎందుకు ముఖ్యమంత్రి గారు దీన్ని హడావిడిగా చేస్తూ ఉన్నారంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల్లో ఈ రైతాంగం మీకు నీళ్ళు ఇస్తాము ఇంకా ఓట్లు వేయండి మాకని చెప్పుకోవడం కోసం ఎత్తుల భాగంగా ప్రకటన చేసింది ఎట్లయితే 2014 ఎన్నికలప్పుడు స్కీమ్ల పేరు చెప్పి వాస్తవానికి భిన్నంగా వాస్తవానికి భిన్నంగా అబద్ధాలు చెప్పో మోసాలు చేసో ఎత్తులేసో జిత్తులు చేసో ఓట్లు దండుకోవాలి అందులో భాగంగానే ఈ పాలమూరు లిఫ్ట్ కూడా పంపు ఆన్ చేయడం మరి పాలమూరు రంగూరు రంగారెడ్డి పథకాలను ఇనాగ్రేట్ చేస్తే నీళ్లు పొలాలకు రావాలి కదా నీళ్లు పొలాలకు ఎప్పుడు వస్తాయి కాలువలు పూర్తయితే పొలాలకు నీళ్ళు వస్తాయి కాలువలు పూర్తి కావాలంటే ఏం చేయాలి కాలువలు తవ్వాలి కాలువలు తవ్వాలంటే ఏం చేయాలా ఎస్టిమేట్ వేయాలి టెండర్ పిలవాలి టెండర్ పిలవాలంటే ఎస్టిమేట్ వేయాలి అసలు ఎస్టిమేట్లే కాలే టెండర్లే కాలే నీళ్ళు ఎట్టు వస్తాయి పాలమూరు రంగారెడ్డి ఒక్క పంపు రెడీ అయింది ఆ రెండుతోటి రిజర్వులు నీళ్ళు పోస్తారు నారలాపూర్ రిజర్వులు నీళ్ళు పోస్తారు నారలాపూర్ రిజర్వాయర్ నుంచి పొలాలు నీళ్ళు రావాలంటే ఏదో రిజర్వాయర్కి రావాలా ఏదు రిజర్వాయర్కి వచ్చి కెనాలే పూర్తి కాలే కదా కెనాలే పూర్తి కాల చాలా పని చేసేది ఉంది పూర్తి కాల మరి కెనాల పూర్తిగా నీళ్ళు ఎట్లా వస్తాయి అంటే వీళ్ళు తెచ్చుకున్న చెంబులు బిందెతో నీళ్ళు తిప్పొస్తారు ఆ పొలాలలో దక్షిణ తెలంగాణకి ఆ రోజు పండగ రోజు అని అంటున్నారు ముఖ్యంగా పాలమూరు జిల్లాకు ఉమ్మడి జిల్లాకు పండగ రోజు అంటున్నారు ఓ పండగ రోజు కాలువలే మొదలు కాకుండా ఎస్టిమేట్ కాకుండా టెండర్లు కాకుండా పాలమూరు ప్రాజెక్టు పండగ రోజు అయితే మరి కలవకుర్తి ప్రాజెక్టు మొదలుపెట్టింది 2005 రాజశేఖర్ రెడ్డి గారి పేరులోనే చాలా మటుకు నిలిచి పూర్తి చేసి ఒక స్థాయికి వచ్చినాయి ఆ మిగిలిన పనులు చేయడానికి 2014 టీఆర్ ప్రభుత్వం వచ్చింది 2014 నుంచి అలా 2029 సంవత్సరాలు ఇప్పటికి కూడా కలవకుర్తి మహాత్మా గాంధీ కలవకుర్తి ఎత్తికపోతల పథకంలో 450,000 ఎకరాలకు కానీ 340,000 పూర్తయింది ఇంకా 140,000 ఎకరాలు పూర్తి కాల అంటే 9 సంవత్సరాలు ప్రాజెక్టు మంజూరై టెండర్లయ్యి పనులు పెట్టి అయిన దానికే 9 ఏళ్ళది మీరు పూర్తి చేయలేకపోయారు ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఈ ప్రభుత్వానికి కానీ ఈ పార్టీకి కానీ ఇన్ని మాయమాటలు ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది ఈ మోసమాటలు చెప్పాల్సి వస్తూ ఉంది కాబట్టి బయట బండారం బయట పడితేనే మమ్మల్ని అడ్డుకునే కారణంగా చేస్తూ ఉన్నారు ఫోన్ చేయకుండా అడ్డుకుంటారు ఎన్ని రోజులు అడ్డుకుంటారు 17వ తారీఖున 10 లక్షల మంది మీతోటి గొప్ప పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది అందులో 5 గ్యారంటీస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్ణాటకలో ఏ విధంగా గ్యారంటీస్ ఇచ్చినారో వాటిని అమలు చేస్తూ ఉన్నారో అదే రకంగా గ్యారంటీస్ ప్రకటించబోతూ ఉన్నారు దానివల్ల వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రతిష్టను తగ్గియడం కోసమో అడ్డుకోవడం కోసమో కుట్రల భాగంగా మీ ప్రయత్నం మీ ప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలం
బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా మైలేజ్ కోసమే తన అడ్డుకోవాలని చూస్తుందని చెప్తున్నారు. దీంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని ఆధారాలు సహా నిరూపించేందుకు తాను సిద్ధమని జోపల్లి కృష్ణారావు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ విజిట్స్ న్యూస్ మహబూబ్నగర్.